హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది సెలబ్రిటీస్ లైఫ్ స్టైల్. అమృతం సీరియల్లో అంజనేయులు పాత్రలో నటించి చిన్న పెద్దని తేడా లేకుండా ప్రతి ఒక్కరికి దగ్గరయ్యాడు. తన కామెడీతో ఎంతోమందిని నవ్వించారు. కానీ కిడ్నీ సమస్యతో బాధపడుతూ ట్రీట్మెంట్ చేసుకోవడానికి డబ్బులు లేక గవర్నమెంట్నే సహాయాన్ని అడిగారు. కానీ 2018 హైదరాబాద్లో మరణించాడు తనే గుండు హనుమంతరావు గారు. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే హనుమంతరావు గారి లైఫ్ స్టైల్ అండ్ బయోగ్రఫీ అయితే ఈ వీడియో ద్వారా మనం ఫుల్ డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. హనుమంతరావు గారి ఫ్యామిలీ, ఏజ్, కార్స్, హౌస్, వన్ మూవీ, రెమ్యునరేషన్ అండ్ నెట్వర్త్, ఇలా ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే మనం తెలుసుకుందాం. అంతేకాకుండా హనుమంత్ గారు చనిపోక ముందు సినిమాలో ఎందుకని నటించడం లేదు, బ్రహ్మానందం అలాగే హనుమంతరావు గారి మధ్యలో జరిగిన గొడవ ఏంటి, అమృతం సీరియల్లో నటిస్తే సినిమాల అవకాశం ఎందుకు ఇవ్వలేదు, ఇలా ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇకపైన మీ ఫేవరెట్ సెలబ్రిటీ లైఫ్ స్టైల్ మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం. తండ్రి కాంతారావు ఒక చిన్న వ్యాపారం చేసేవారు, తల్లి సరోజిని. వీరికి విజయవాడ ఇన్ ఆంధ్రప్రదేశ్లో అక్టోబర్ 10, 1956 జన్మించారు హనుమంతరావు గారు. హనుమంతరావు గారికి ఒక తమ్ముడు కూడా ఉన్నారు. హనుమంతరావు గారు తన చిన్నతనం నుండి బుద్ధిగా చదువుకొని ఆపైన వారి నాన్నగారి చిన్న వ్యాపారాన్ని చూసుకోవాలని అనుకున్నాడు. అలాగే తన డిగ్రీ కూడా చదువుకున్నారు. అయితే ఇలా డిగ్రీ చదువుతున్న రోజుల్లో సినిమాలో నటించాలని కోరిక లేకపోయినా కూడా, కానీ స్టేజ్ ప్రోగ్రామ్స్ మాత్రం చెయ్యాలి అని కోరిక ఉండేది. అయితే ఇలా నాటకాలు చేస్తున్న వారితో కలిసి నాటకాలు వేయడం మొదలు పెట్టారు. ఇలా ఒక 4 సంవత్సరాల వరకు వైజాగ్ అలాగే హైదరాబాద్లో నాటకాలు వేస్తున్న సమయంలోనే చెన్నైలో స్టేజ్ ప్రోగ్రామ్ చేయాలి అని అవకాశం వచ్చింది. ఈ చెన్నైలో ఇది ఏంటి అనే నాటకాన్ని చెన్నైలో వేయడం జరిగింది. ఈ నాటకాన్ని చూడడానికి చీఫ్ గెస్ట్గా జంధ్యాల గారు రావడం జరిగింది. హనుమంతరావు గారు తన నటన, తన కామెడీ జంధ్యాల గారికి నచ్చడంతో హనుమంతరావు గారిని పిలిచి, నీ నటన నాకు చాలా నచ్చింది, నీకు ఒక సినిమాలో అవకాశం ఇస్తాను, నేను పిలిచినప్పుడు హైదరాబాద్కు వచ్చాయి అని జంధ్యాల గారు చెప్పడంతో అలా అప్పటి వరకు హనుమంత్ గారికి సినిమాలో నటించాలని కోరిక లేదు. కేవలం తన తోటి నాటకాలు వేస్తున్న వారితోటే గొప్ప పేరు తెచ్చుకొని వారికంటే గొప్పగా నటించాలని మాత్రమే కోరిక ఉండేది. అయితే ఇలా జంధ్యాల గారి దగ్గర నుండి ఉత్తరం రావడంతో హైదరాబాద్కి వచ్చిన హనుమంతరావు గారికి మొదటిసారిగా 1987 రాజేంద్ర ప్రసాద్ గారు హీరోగా నటించిన ఆహనా పెళ్ళంట అనే సినిమాలో చెవిటివాడి పాత్రలో అయితే నటించారు హనుమంతరావు గారు. ఇలా హనుమంతరావు గారికి ఈ సినిమా మొదటి సినిమా అయినా కూడా ప్రతి ఒక్కరికి పరిచయమై మంచి గుర్తింపు అయితే తెచ్చుకున్నాడు. ఇలా ఇదే సమయంలో అంటే 1990 నుండి 2000 సంవత్సరం వరకు కనీసం 70 నుండి 80 సినిమాల వరకు అయితే నటించారు హనుమంతరావు గారు. అయితే హనుమంతరావు గారికి ప్రతి ఒక్కరి దగ్గర నుండి మంచి గుర్తింపు తెచ్చిన సినిమా అంటే ఎస్వి కృష్ణారెడ్డి గారి దర్శకత్వంలో వచ్చిన 1993 రాజేంద్రుడు గజేంద్రుడు, అదే సంవత్సరమైన 1993 మాయలోడు, అలాగే 1994 యమలీల, ఈ 3 సినిమాలు హనుమంతరావు గారికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టిందని చెప్పుకోవచ్చు. అయితే హనుమంతరావు గారు ఇటు సినిమాలోనే కాకుండా సీరియల్ కూడా నటిస్తూ మంచి గుర్తింపు అయితే తెచ్చుకోవడం జరిగింది. మొదటిగా 2001 నుండి 2007 వరకు వచ్చిన అమృతం సీరియల్లో అంజనేయులుగా డైలీ సీరియల్లో నటించే పాత్రలో అవకాశం వచ్చింది. అలాగే 2005 ఆలు బాలు, ఆలస్యం అమృతం, యువ, ఇంకా ఇలా చాలా కామెడీ సీరియల్లో అయితే నటించారు. అయితే వీటికి అంత గుర్తింపు రాలేకపోయినా కూడా అమృతం సీరియల్లో మాత్రం మంచి గుర్తింపు వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇలా అమృతం సీరియల్ నెలకి 12 నుండి 15 రోజుల వరకు మాత్రమే షూటింగ్ ఉండేది. మిగతా రోజులు డైరెక్టర్ స్క్రిప్ట్ రాసుకునేవారు. ఇలా హనుమంతరావు గారి ఏమో అమృతం సీరియల్లో నటిస్తున్న సమయంలో సినిమాల అవకాశం వచ్చేవి, కానీ అగ్రిమెంట్ ప్రకారం షూటింగ్లో ఉన్న సమయంలో వేరే సినిమాలో నటించకూడదు అని రూల్స్ అయితే ఉంటాయి. ఇలా ఈ రూల్స్ ఉండడం వలన హనుమంతరావు గారు కనీసం 30 నుండి 40 సినిమాల అవకాశాన్ని అయితే పోగొట్టుకోవడం జరిగింది. హనుమంతరావు గారికి 3 నంది అవార్డ్స్ అయితే వచ్చాయి. అందులో ఒకటి అమృతం సీరియల్, అలాగే శ్రీమతి శ్రీ సుబ్రహ్మణ్యం అనే సీరియల్కి కూడా నంది అవార్డు రావడం జరిగింది.
హనుమంతరావు గారు పెద్దలు ఒప్పించిన పెళ్లిగా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం జరిగింది. వీరికి ఒక అమ్మాయి అలాగే ఒక అబ్బాయి అయితే జన్మించారు. కానీ హనుమంతరావు గారి భార్య అలాగే తన కూతురు అనారోగ్యంతో మరణించడం జరిగింది. ఇలా అప్పటి నుండి హనుమంతరావు గారు అలాగే తన అబ్బాయి వీరిద్దరూ కలిసే ఉండేవారు. ఇలా హనుమంతరావు గారి అబ్బాయి ఆపైన చదువు కోసం యుఎస్ఏకి పంపించి మెకానికల్ ఇంజనీరింగ్ అయితే చదివించారు. తన దగ్గర ఉన్న డబ్బు మొత్తం తన అబ్బాయికే ఖర్చు చేశాడు. అయితే హనుమంతరావు గారు మంచి ఆరోగ్యంతో ఉన్నప్పుడు ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు అయితే నటించారు. కానీ అనుకోకుండా కిడ్నీకి సంబంధించిన ఒక వ్యాధి రావడంతో ఇలా అదే సమయంలో హనుమంత్ గారి అబ్బాయి యుఎస్ఏ నుండి వచ్చాడు. హనుమంతరావు గారి మంచి ఆరోగ్యం కోసం ఉన్న డబ్బు అంతా ఖర్చు చేశారు. తన ఆరోగ్యం కాపాడుకోవాలని అనుకున్నారు. అయినా కూడా మెరుగు కాలేకపోయింది. ఒకరి ముందు చేజాపడం తప్పు అని తెలిసినా కూడా చిరంజీవి గారి నుండి 2 లక్షల వరకు అయితే హనుమంత్ గారికి అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకొంత డబ్బు కోసం ఆలిగారి షో అయిన ఆలితో సరదాగానే షోలో హనుమంతరావు గారి ఆరోగ్యం కోసం ఆలిగారు షో ద్వారా చెప్పడంతో ఎన్ఆర్ఐ నుండి కొంత డబ్బు అయితే రావడం జరిగింది. అయినా కూడా హనుమంతరావు గారి ఆరోగ్యం మెరుగు కాలేకపోవడంతో చేజారిపోతున్న సమయంలోనే హనుమంతరావు గారు అనారోగ్యంతో బాధపడుతున్నాడు అని కేటీఆర్ గారికి ట్వీట్ చేయడంతో కేటీఆర్ గారి నుండి 5 లక్షల వరకు అయితే హనుమంతరావు గారికి ఇవ్వడం జరిగింది. ఇలా హనుమంతరావు గారి ఆరోగ్యం కోసం ఎంతో డబ్బుని ఖర్చు పెట్టినా కూడా హనుమంతరావు గారి ఆరోగ్యం మెరుగు కాలేక వ్యాధి ఇంకొంచెం పెద్దగా అవ్వడంతో ఫిబ్రవరి 19, 2018లో అంటే 61 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే మరణించడం జరిగింది హనుమంతరావు గారు. హనుమంతరావు గారి కళ్ళ ముందు తన భార్య అలాగే తన కూతురు చనిపోవడం జరిగింది. ఇలా ఎంతో కుమిలిపోయాడు. అలాగే హనుమంతరావు గారు కూడా అనారోగ్యంతో మరణించడంతో ఇప్పుడు ఒంటరిగా అయిపోయాడు హనుమంతరావు గారి కొడుకు. హనుమంతరావు గారు గొప్ప నటుడు. తన కామెడీతో ప్రతి ఒక్కరిని నవ్వించేవాడు. అలాగే బ్రహ్మానందం గారు ఎన్నో కామెడీ సినిమాలు అయితే నటించారు. అలాగే బ్రహ్మానందం గారు ఒక పంతులు గెటప్లో కనిపిస్తున్నాడు అంటే బ్రహ్మానందం గారి పక్కనే హనుమంతరావు గారు కూడా నటించేవారు. ఇంకా హనుమంతరావు గారి లాస్ట్ విషయమైన ఒక్క సినిమాలో నటించడానికి ఎంత రెమ్యునరేషన్గా తీసుకుంటాడు అని అంటే, మొదటిలో నటించిన ఆహన పెళ్ళంట అనే సినిమాలో చిన్న పాత్రనే అయినా చెవిటి పాత్రలో నటించడానికి రెమ్యునరేషన్గా 1300 రూపాయల వరకు అయితే రెమ్యునరేషన్గా తీసుకున్నాడు. అలాగే హనుమంతరావు గారికి మంచి గుర్తింపుని ఇచ్చిన రాజేంద్రుడు, గజేంద్రుడు, మాయలోడు అలాగే యమలీల సినిమాలో నటించడానికి 15 లక్షల వరకు అయితే రెమ్యునరేషన్గా తీసుకున్నాడు. ఇంకా హనుమంతరావు గారి కార్స్ విషయానికి వస్తే, హనుమంతరావు గారు మొదటిగా మారుతి 800 కార్ని 2020లో అయితే వాడేవారు. ఈ కారు ఖరీదు 6.82 లాక్స్ అయితే ఉంటుంది. ఇంకా దాని తర్వాత టయోటా ప్లాటినం ఇటోస్ అనే కార్ని వాడారు. ఈ కార్ ఖరీదు 9.16 లాక్స్ అయితే ఉంటుంది. హనుమంతరావు గారి హౌస్ విషయానికి వస్తే, హనుమంతరావు ఇంకా తన అబ్బాయి ఇద్దరు కలిసి మాదాపూర్లో ఒక ఇండిపెండెంట్ హౌస్లో ఉంటున్నారు. చూశారు కదా ఫ్రెండ్స్, గుండు హనుమంతరావు గారి బయోగ్రఫీ. హనుమంతరావు గారి కోసమైతే ప్రతి ఒక్క డీటెయిల్స్ ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకున్నారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇకపైన మీ ఫేవరెట్ సెలబ్రిటీ లైఫ్ స్టైల్ మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే కామెంట్ రూపంలో మీ ఫేవరెట్ సెలబ్రిటీ పేరుని మాకు తెలియజేయండి. మా వీడియోస్ ద్వారా మీ ఫేవరెట్ సెలబ్రిటీ లైఫ్ స్టైల్ మీరు తెలుసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.